नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनములు आयु आरोग्यालतो భోగభాగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ధనాన్ని సంపాదించి సంతోషంగాను ఆహ్లాదకరంగాను భార్య బిడ్డలతో సుఖంగా జీవించాలని తపిస్తూ ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కానీ సక్రమంగా ఫలించక దారిద్ర దేవత అనేది వెంటాడి ఎన్నో సిరి సంపదలతో కోట్లతో లక్షలతో భోగభాగ్యాలతో అనుభవించిన వారు ఒకే మారు కిందికి పడిపోయినట్టుగా దారిద్ర దేవత అలా పీడిస్తూ ఎన్నో సంవత్సరాలుగా మానసిక వేదనతో వ్యాపారం సరిగా జరగక వ్యాపారం జరగకపోవడం వల్ల కుటుంబం అశాంతిగా మిగిలిపోతూ ఏంటి దారిద్ర దేవత కోరల అంచుల్లో ఉండిపోయాము అని ఎంతో మంది మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు కొందరు దారిద్ర దేవత వెంటాడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాన్ని అన్యాయం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు ఎంతటి దారిద్ర దేవతనైనా కూడా వినాశనము చేసే సిద్ధి మూల మంత్రము మా గురువర్యుల ద్వారా మా ద్వారా మీకు ప్రచురణ బయటికి తెప్పించి ప్రతి ఒక్కరూ దారిద్ర వినాశనాన్ని తరిమి కొట్టాలి సిరి సంపదలు మీకు అనుగ్రహించాలి ఆ కాళీమాత దుర్గామాత వల్ల అని ఒక సదుద్దేశముతో ఈ మూల మంత్రాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమైన విషయములు పాటించవలసిన నియమములు మొదటిగా స్త్రీలు ఈ మంత్రాన్ని ఆచరించకూడదు ఎందుకంటే నెలలో ఋతుప్రవణాలు ఉంటాయి కాబట్టి స్త్రీలకు నిషిద్ధము స్త్రీలను ఈ మంత్రాన్ని పాటించకూడదు స్త్రీలకు దానితో పాటు ఈ మూల మంత్రాన్ని యొక్క ప్రాముఖ్యత ఎవరు పాటించాలి అనేది నేను ఇప్పుడు వివరిస్తాను మీకు ముఖ్యముగా పురుషులు దీన్ని పాటించాలి ఇది 27 రోజులు జపం చేయాలి మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి సిద్ధి మంత్రం అంటారు స్త్రీలు ఖచ్చితముగా ఈ మంత్రాన్ని జపించకూడదు పాటించకూడదు చిన్న పిల్లలు అర్హులు కాదు దీన్ని 25 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కడు పురుషులు దీన్ని పాటించి సిద్ధించుకుంటే సర్వం లక్ష్మీదేవత మీ వెంట ఉంటుంది అనతి కాలంలో లక్ష్మి సంపాదిస్తారు ఎన్నో సంవత్సరాలుగా మీరు ధనము లేక ఇబ్బంది పడి దారిద్ర్యం వెంట ఇబ్బంది పడుతుంటే అనతి కాలములో సిరి సంపదలు ఏ వ్యాపారము చేసినా పాలు పొంగినట్టుగా పొంగి లక్ష్మి విలయతాండము మీ వ్యాపారములో మీ కుటుంబంలో ఖచ్చితముగా ఆ లక్ష్మీ శోభ మీకు సిరి సంపదలు ఖచ్చితంగా కురిపిస్తూ ఉంటుంది ఖచ్చితముగా ఇది అనుభవం పూరితముగా మా తాతల తరాల నుంచి వస్తూ మా ద్వారా ప్రజలందరికీ ఒక అందుబాటులో చేయాలని ఈ మూల మంత్రం చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ మూల మంత్రాన్ని అనుసరించే విధానము తెలియపరుస్తాను ప్రాచ్యకాలము అంటే బ్రహ్మముహూర్తము 3:30కు మొదలవుతుంది 5:30 వరకు బ్రహ్మముహూర్త కాలముగా మనకి ఆ దేవత కాలము నుంచి నిర్ణయించారు ప్రతి ఒక్క పురుషుడు 4 గంటల నుండి 4:30 సమయములో ఇత్యాది కార్యములు అంటే స్నానములు గాని ఇటువంటివి పూర్తి చేసుకొని 4 నుంచి 4:30 వరకు మనంతా శుభ్రంగా ఉండి ఈ మూల మంత్రాన్ని మొదటి రోజు జపం చేసేటప్పుడు మొదటి రోజు సిద్ధి చేసుకునేటప్పుడు శుద్ధముగా తెల్లని దుస్తులతో తెల్లని మడికట్టుకొని తలస్థానం ఆశ్రయించి భూమిపైన కూర్చోకోకుండా ఒక పీట కల్పతో చేసిన ఒక పీట పైన కూర్చొని ఒక ఉద్రాక్షమాల గాని లేదా తామర గింజలు దొరుకుతాయి ఆ తామర గింజల యొక్క దండ గాని లేదా విడి భాగాలు తామర పువ్వు గింజలు గాని 108 మీరు తెచ్చుకొని ఆ లెక్కతో పాటు మొదటి రోజు సిద్ధి కావాలంటే 1008 సార్లు జపం చేయాలి మంత్రాన్ని తప్పక పాటించాలి ఏకకాలములో తప్పక పాటించాలి 1008 సార్లు తరువాత మరుసటి రోజు 26 దినములు ఖచ్చితముగా ఈ మంత్రాన్ని 108 మార్లుగా ఈ మూల మంత్రాన్ని చదువుతూ దీన్ని సిద్ధించుకోవాలి 108 సార్లు అంటే 26 రోజులు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని 26 రోజులు మనం పాటించేటప్పుడు వివాహమైన వారైతే స్త్రీకు దూరంగా ఉండాలా మాంసాహారాలు అంటే మాంసాహారానికి దూరంగా ఉండాలా శాకాహారము పాటించి ఉదయాన అల్పాహారము భోంచేసి మధ్యాహ్నమును భోజనం చేసి సాయంత్రం అనేది అల్పాహారముతో ఈ నియమావళితో మనం ముందుకు వెళితే ఖచ్చితంగా లక్ష్మీదేవత మన వెంట ఉండి
మనకి సకల ఐశ్వర్యములు ప్రసాదించి 27 రోజులు అంటే ఒకే ఒక మాసము మీ చేస్తున్న కృషికి మీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏదైనా సరే మీకు దారిద్ర సకల దారిద్ర దేవతలు వినాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మూల మంత్రాన్ని నేను చదివి మీకు స్క్రీన్ పైన కూడా ఆ మంత్రాన్ని మీకు తెలియపరుస్తాను. అదేవిధంగా మీరు మంత్రాన్ని పాటించి విజయాన్ని మీరు వరించుకోండి. ఇప్పుడు మహాలక్ష్మి మూల మంత్రాన్ని మీకు తెలియపరుస్తాను. ఓం హీం త్రిభువన పాలినే మహాలక్ష్మి, అస్మాకం దారిద్ర నాశయ నాశయ, ప్రచురం ధనం మే, దేహి దేహి, క్లీం హీం స్లీం ఓం. ఈ మంత్రాన్ని మొదటి రోజు 1008 సార్లు ఈ సిద్ధి మంత్రాన్ని జపించాలి. మరుసటి రోజు 26 రోజులు ఖచ్చితముగా 108 సార్లు అంటే ఏకకాలములో జపించి తరువాది విత్యాది కార్యములు మీరు ఏ బయటికి వెళ్ళాలన్నా, ఏ ఉద్యోగం గురించి కానీ ఏ వ్యాపారం గురించి వెళ్ళాలన్నా ఈ మంత్రాన్ని జపించి నీ చెప్పిన నియమావళిని పాటిస్తే మీకు దారిద్రం అనేది మీ వెంట కానీ మీ ఇంటిలో కానీ మీ వ్యాపార సంస్థలో కానీ పూర్తిగా ఎటువంటిది ఉండదు. ఇది తథ్యము. ఇది అనుభవ పూర్తిగా మీకు ఉపదేశం చేస్తున్న సిద్ధి మంత్రము. శుభంగా మీరు ఈ దారిద్రాన్ని వైదొలిగించుకోవాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.